హరి ఓం శ్రీ గురుభ్యో నమ దైవభక్తి కార్యక్రమ సందర్శక మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు. మనం నిద్రలేవగానే కరాగ్రీవ వసతి లక్ష్మి చెప్పుకున్న తర్వాత నేల మీద అడుగుపెట్టేటప్పుడు భూదేవి ఆమె రక్షించే అమ్మవారు. మన ఉనికికి మనికి ఆ భూమాతయే కారణం. ఆ భూమాతను స్తుతిస్తూ మనం అడుగుపెట్టాలి. సముద్రవసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. సముద్రవసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా ఓ భూమాత, సముద్రమే నీ వస్త్రము, పర్వతములు నీ యొక్క స్తనములు, విష్ణు శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్నివి. నేను నా పాదాన్ని నీపై మోపుతున్నాను, నా పాదస్పర్శను క్షమించు, అనుగ్రహించు తల్లి. ఈ మాట ఈ శ్లోకం చెప్పి మనం అడుగు పెడితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. సంస్కృత భారతి ప్రథమ పుస్తకంలో లలితా పంచరత్నం ఆవిభాగంలో 11వ శ్లోకం, పత్ర సంఖ్య 4, పంచరత్న శ్లోకాల్లో 5వ శ్లోకం, 5వ శ్లోక క్రమ సంఖ్యాయాం 11వ శ్లోక ప్రార్థనా శ్లోకేషు 11వ శ్లోక. లలితా పంచరత్నంలో ఇది 5వ శ్లోకం, అంటే పంచమ రత్నం ఇది. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాం భవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాం భవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాం భవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ఇదానీం పదవిభాగ. ప్రాతః ప్రథమం, వదామి ద్వితీయం, లలితే తృతీయం, తవ చతుర్థం, పుణ్యనామ పంచమం, కామేశ్వరీ షష్ఠం, ఇతి సప్తమం, కమలా అష్టమం, ఇతి నవమం, మహేశ్వరీ దశమం, ఇతి ఏకాదశం, శ్రీశాంభవీ ద్వాదశం, ఇతి త్రయోదశం, జగతాం చతుర్దశం, జననీ పంచదశం, పరా షోడశం, ఇతి సప్తదశం, వాగ్దేవత అష్టాదశం, వచస ఏకోనవింశతిః, త్రిపురేశ్వరీ వింశతిః, ఇతి ఏకవింశతిః. ఏకవింశతిపది ఇయం అయం శ్లోకః. ఏకవింశతిపది అయం శ్లోకః. పునః పరిగణయామః. ప్రాతః ప్రథమం, వదామి ద్వితీయం, లలితే తృతీయం, తవ చతుర్థం, పుణ్యనామ పంచమం, కామేశ్వరీ షష్ఠం, ఇతి సప్తమం, కమలా అష్టమం, ఇతి నవమం, మహేశ్వరీ దశమం, ఇతి ఏకాదశం, శ్రీశాంభవీ ద్వాదశం, ఇతి త్రయోదశం, జగతాం చతుర్దశం, జననీ పంచదశం, పరా షోడశం, ఇతి సప్తదశం, వాగ్దేవత అష్టాదశం, వచస ఏకోనవింశతిః, త్రిపురేశ్వరీ ఏకవింశతిః, ఇతి ద్వావింశతిః. ప్రాతః వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరి ఇతి కమలా ఇతి మహేశ్వరి ఇతి శ్రీశాంభవి ఇతి జగతాం జననీ పరా ఇతి వాగ్దేవత ఇతి వచస త్రిపురేశ్వరీ ఇతి ద్వావింశతిపది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 22 పదాలున్నాయి. అనంతరం అన్వయక్రమ కరణీయ. ప్రాతః వదామి పుణ్యనామ, కర్తృపదం అహం, అహం పుణ్యనామ ప్రాతః వదామి. అహం అధ్యాహృతం, అహం నేను, పుణ్యనామ పవిత్రమైన నామమును ప్రాతః ఉదయమే వదామి చెప్తున్నాను. ఇప్పుడు మిగిలినవన్నీ విశేషణాలు. సంబోధన లలితే, ఈ పదాలన్నీ కూడా అందులో మొదటి పదం మాత్రమే సంబోధన.
మిగతావన్నీ ప్రథమ వ్యక్తి పదాలే. హే దరితే, తవ పుణ్యనామ ప్రాతః వదామి. కామేశ్వరి ఇతి, కమలా ఇతి, మహేశ్వరి ఇతి, శ్రీశాంభవి ఇతి, జగతాం జననీ పరా ఇతి, వాగ్దేవత ఇతి, త్రిపురేశ్వరి ఇతి, వచసా అనేది ముందుకు చెప్పుకోవాలి. ముందు పెట్టుకునేటప్పుడు అన్వయక్రమం సులభంగా ఉంటుంది. పునఃపరిశీలయామ. హే లలితే, కామేశ్వరి ఇతి, కమలా ఇతి, మహేశ్వరి ఇతి, శ్రీశాంభవి ఇతి, జగతాం పరాజననీ ఇతి, వాగ్దేవత ఇతి, త్రిపురేశ్వరి ఇతి, వచస తవ పుణ్యనామ ప్రతః వదామి. ఇది ఈ విధంగా చెప్పినట్లయితే మనకు భావానుగుణంగా అన్వయక్రమం సులభంగా ఉంటుంది. మరోసారి చూద్దాం. హే లలితే, ఓ లలితామాత, కామేశ్వరి ఇతి, కామేశ్వరి అని, ఇతి అంటే అని, కమలా ఇతి, కమలా అని అంటే కామేశ్వరీదేవి అని, కమలాదేవి అని, మహేశ్వరి ఇతి, మహేశ్వరీదేవి అని, శ్రీశాంభవి ఇతి, శ్రీశాంభవీదేవి అని, జగతాం జగత్తులకు పరాజననీ ఇతి, పరా శ్రేష్టమైన గొప్పదైన జనని తల్లి ఇతి అనని అని, వాగ్దేవత ఇతి, వాక్కులకు అధిష్టాన దేవత ఆమె అంటే జ్ఞానసరస్వతి దేవి, వాగ్దేవత ఇతి, త్రిపురేశ్వరి ఇతి, త్రిపురేశ్వరీదేవి అని, వచస వచస తవ పుణ్యనామ ప్రాతః వదామి, వచస తవ పుణ్యనామ ప్రాతః వదామి. అమ్మా, నీ యొక్క పవిత్రములైన నామములను నేను ఉచ్చరిస్తున్నాను, నేను పలుకుతున్నాను, ప్రాతః వదామి, ప్రాతకాలంలోనే నేను చెప్తున్నాను నీ పుణ్యనామములు. తవ పుణ్యనామ, తవ నీ యొక్క పుణ్యనామ పవిత్రమైన నామమును వచస వదామి, వచస మాటతో వదామి పలుకుతున్నాను. నేను నా వాక్కు ద్వారా నీ యొక్క పవిత్రమైన నామమును పలుకుతున్నాను. ఎప్పుడు? ప్రాతః ఉదయము లేవగానే అమ్మా నీ నామస్మరణే చేస్తున్నాను. ఏమిటి, ఏ ఏ నామాలతో నేను పలుకుతున్నాను? కామేశ్వరీదేవి అని, కమలాదేవి అని, మహేశ్వరీదేవి అని, శ్రీ శాంభవీదేవి అని, జగత్తులకు శ్రేష్టమైన మాత అని, వాగ్దేవత అని, త్రిపురేశ్వరీదేవి అని నేను నీ యొక్క నామములను ప్రాతః వదామి. అహం ప్రాతః వదామి, అహం నేను ప్రాతః ఉదయమే వదామి పలుకుతున్నాను. భావం చూడండి, చాలా చక్కగా ఇచ్చారు. ఓ లలితాంబ, కామేశ్వరి అని, కమల అని, మహేశ్వరి అని, శ్రీశాంభవి అని, లోకములకెల్లా ఉత్తమమైన మాత అని, వాగ్దేవత అని, త్రిపురేశ్వరి అని, ఈ విధముకు వాక్కుతో ప్రాతకాలంన నీ పవిత్ర నామమును ఉచ్చరింతును. ఇప్పుడు విశేషార్థాలు చూద్దాం. వివిధ పురాణాల్లో వ్యాసుడి వారు మనకు అందించినటువంటి విశేషములైన శ్లోకాలు ఇవి. అమ్మవారి నామములు పుణ్యనామములు. కారణం ఏమిటి? నామోచ్చారణ చేసినంతనే మనకు పవిత్రత కలుగుతుంది, దోషాలు తొలగిపోతాయి. మనలో దోషం ఉన్నప్పుడు పవిత్రత కలగదు. ఎలాగంటే, ఒక పాత్రలో కలుషితమైన జలం ఉందండి, ఆ పాత్రలో శుద్ధ జలం పోయాలి. అప్పుడు ఏం చేస్తాం? అందులో ఉన్నటువంటి కలుషిత జలాన్ని తొలగించి అప్పుడు ఈ పవిత్రమైన జలంతో దాన్ని నింపుతాం. అదే రకంగా ఎప్పుడైతే అమ్మవారి నామాన్ని మనం ఉచ్చరిస్తున్నామో అప్పుడే మన మనసులోనూ శరీరంలోనూ ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే మాలిన్యాలు పోయాయో అప్పుడు మనసు పవిత్రమవుతుంది, దేహం పవిత్రమవుతుంది. అమ్మవారి నామాలను ఉచ్చరించడం వల్ల నాలుక పవిత్రమవుతుంది. ఆ నామానికి అనుగుణమైనటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవడం వల్ల మనసు పవిత్రమవుతుంది. ఆ నామాలు ఉచ్చరిస్తూ అమ్మవారిని పూజించడం వల్ల చేతులు పవిత్రమవుతాయి. ఈ విధంగా త్రికరణ శుద్ధి అనేది అమ్మవారి అనుగ్రహంతో కలుగుతుంది. అది ఇందులో అంతరార్థం. ఈ లలితా పంచరత్న శ్లోకాలు ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఒకసారి గుర్తు చేశాను. చాలామందికి ఈ శ్లోకాలు వచ్చినవే. మన ఇళ్లలో మనం చదువుకుంటుంటాం. ఇంకా మన భారతీయ సంస్కృతితో అటువంటి అంత పవిత్రమైనది.
ఏదైనా కూడా మనం అమ్మవారి అనుగ్రహం పొందడానికి వివిధ ప్రార్థనలతో అమ్మవారిని ప్రార్థిస్తుంటాం. ఎవరిని పూజించినా ఎవరిని స్మరించినా అంతా పరంజ్యోతి స్వరూపిణి, చిచ్చక్తి స్వరూపిణి అమ్మవారికే చెందుతుంది. ఈ 5 శ్లోకాలు ఇవాళ మీకు చెప్పడం ద్వారా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోగానే నాకు గతంలో మా సంస్కృత పాఠశాలలో జరిగిన సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. ఆ మధురానుభూతిని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇది శాఖా సంక్రమణం కాదు, అతిశయోక్తి కాదు, వాస్తవంగా జరిగిన విషయం. 1943లో శ్రీ కాంచీ కామకోటి పీఠస్థిత పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి దివ్యానుగ్రహంతో 1943 శ్రీరామనవమి నాడు సంస్కృత పాఠశాల గురుకులవాసంగా ప్రారంభమైంది. కంచివారి అధీనంలో ఉన్నది కనుక శ్రీ కాంచీ కామకోటి పీఠ హేలాపురి సంస్కృత స్మార్త ప్రయోగ పాఠశాల, సంస్కృతం స్మార్తం చెప్తుండేవారు. 1943 సుమారుగా ఏప్రిల్ నెల అప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఆచార్యవర్యులను ఆహ్వానించి తీసుకొచ్చారు. వారే దివ్యశ్రీ కప్పగంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహానుభావులు. అప్పుడు గురుకుల వాసం సువిశాలమైన ప్రాంగణం ఏలూరులో పవర్పేటలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతుండేవి. అలాంటి విశేషమైన పాఠశాల దినదినాభివృద్ధిగా కొన్ని వేల మంది ఈ పాఠశాలలో విద్యావంతులై, సంస్కృత పండితులై, స్మార్త పండితులై దేశ విదేశాల్లో కూడా ప్రేరు ప్రేక్షలు పొంది యశస్విలై, ఓజస్విలై సంస్కృత పాఠశాల యొక్క పేరు ప్రేక్షలను వ్యాప్తి చేశారు. ఆ కాలంలోనే మన దివంగత ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు, బహుభాషా పండితులు, అపర చాణక్యులు, రాజనీతివేత్త, ఆయన మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాలను దర్శించి విద్యార్థులకు సందేశం ఇచ్చి వెళ్ళారు. తర్వాత కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు పాఠశాలకు వచ్చారు, మహానుభావులు. ఇంకా చాలా చాలామంది అండి. ఇంకా ఆచార్యత్రయం వస్తూనే ఉన్నారు. అంటే చంద్రశేఖర సరస్వతి స్వామివారు వచ్చేవారు, జయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చేవారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చేవారు. అలాంటి పాఠశాలలో 2011 నుంచి నేను అక్కడ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. ఇక్కడ చాతుర్మాస్య దీక్ష జరిగిందండి. దొండపాడులో ఉన్నటువంటి దత్తాశ్రమంలో చాతుర్మాస్య వ్రత దీక్ష జరిగింది. ఆ సమయంలో అక్కడికి నేను, మా పాఠశాల యాజమాన్యం వారు కొంతమంది అందరం కలిసి స్వామివారి దగ్గరికి వెళ్ళాం. వారి ఆశీస్సులు తీసుకున్నాం, వారికి నమస్కారం చేశాం. వారి యొక్క అనుగ్రహంతో అప్పుడు పెద్దస్వామివారు మైసూరు వెళ్ళారు కార్యక్రమాలు. ఇక్కడ చిన్న స్వామివారు ఉన్నారు, ఆయనను ఆహ్వానించాం మేము. స్వామి, ఒక్కసారి మీరు పాఠశాలకు వచ్చి మా విద్యార్థులను, మమ్మల్ని ఆశీర్వదించండి అని పాఠశాల యొక్క వృత్తాంతాన్ని సంక్షిప్తంగా చెప్పాము వారికి. ఆయన చాలా సంతోషించారు. మైసూరులో ఉన్నటువంటి దత్తాశ్రమ పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 పరమహంస పరివిరాజకాచార్యవర్య దత్త విజయానంద తీర్థస్వామివారు పాఠశాలకు వచ్చి విద్యార్థులను ఆశీర్వదించడం గొప్ప సన్నివేశము. వారు కరుణాంతరంగుడై పాఠశాలకు వచ్చారు. అప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి మా యాజమాన్యవారు, పాఠశాల యాజమాన్యం వారు, ఉపాధ్యాయులు అందరం కూడా వారికి స్వాగతం పలికాం, పూర్ణకుంభ స్వాగతం. వారు పాఠశాలలో అడుగుపెట్టి పాఠశాలనంతా పర్యవేక్షిస్తూ, చాలా అద్భుతంగా ఉంది, ఇది పరమాచార్య పద విన్యాసంతో పవిత్రమైనటువంటి పాఠశాల, తపోభూమి అని అభివర్ణిస్తూ పిల్లలందరినీ ఆశీర్వదించారు.
తరా పిల్లలను కొన్ని శ్లోకాలు చదవండి అని అడిగారు. నేను అప్పటికే ముందుగానే నేను చెప్పాను మా విద్యార్థులందరికీ, స్వామివారు ఆదేశిస్తారు, వారు చెప్పగానే మీరు చేతులు కట్టుకుని వినయ విధేయతలతో శ్లోకాలు చెప్పాలి. ముందుగా వారు రాగానే వారికి నమస్కారం చేయండి, దూరంగా ఉండి నమస్కారం చేయాలి. వారు పీఠాధిపతులు, వారి పాదాలను మనం ముట్టుకోకూడదు, దూరంగా ఉండే నమస్కారం చేయండి. వారు ఆదేశించిన మీదట శ్లోకాలు చెప్పండి అని నేను చెప్పాను. అలా వాడు చెప్పిన ప్రకారంగానే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా శ్లోకాలు చెప్పారు. వయోజన విద్యార్థులు వెనకాలే ఉన్నారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా చెప్పారు. అలా వాడు చెప్పిన శ్లోకాల్లో ఈ పంచరత్నం చాలా విశేషమైందండి, స్వామివారిని చాలా ఆకర్షించింది. విద్యార్థిని విద్యార్థులు అంతమంది చెప్పినా కూడా ఏకకంఠంతో ఈ పంచరత్నం చదివేటప్పటికీ స్వామివారు చాలా ఆనందం పొందారు, ఆశీర్వదించారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మీపై అందరికీ, మీ అందరిపై వర్షిస్తుంది, మీ అందరూ ఇతోధికమైనటువంటి అభివృద్ధి పొందుతారు అని సంస్కృత భాష వైభవం గురించి వారు కూడా కొన్ని మాటలు చెప్పారు. ఇప్పటికీ కలుషితం కాని పవిత్రమైనటువంటి భాష కేవలం సంస్కృత భాష మాత్రమే. ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా సంస్కృత భాష వల్లనే భారతదేశం గురుస్థానం పొందింది. అలాంటి సంస్కృత భాషను ఇక్కడ మీరందరూ నేర్చుకోవడం, మీతో పాటు వయోజన విద్యార్థులు కూడా రఘువంశ మహాకావ్యం అలాగే లఘు సిద్ధాంత కౌముది, అమరకోశం ఇలాంటివి చదువుకోవడం చాలా ఆనందదాయకం, చాలా బాగుంది అని చెప్తూ, సంస్కృత భాష గురించి ఎవరైనా చెప్తారా అని స్వామివారు అడగగానే హంసిని అనే విద్యార్థిని, అప్ప అంతకుముందు అనుకున్నది కాదు, నేను మామూలుగా శ్లోకాలు చెప్పండి అని చెప్పానే కానీ సంస్కృత భాష వైభవం గురించి స్వామివారు చెప్తారు, పిల్లలు చెప్పినా నేను చెప్పినా ఏం బాగుంటుంది అని మేము ఆ ప్రస్తావన తీసుకురాలేదు, వాళ్ళకు చెప్పలేదు. కానీ హంసిని అనే ఒక విద్యార్థిని పురజన్మ సుకృతం ఆ బావికి చిరంజీవినికి అమ్మాయి వెంటనే ముందుకు వచ్చి స్వామివారికి నమస్కారం చేసి 5 నిమిషాల సేపు అద్భుతంగా చెప్పిందండి సంస్కృత భాష గురించి. రామాయణం అస్మాకం ప్రథమం కావ్యం పరిగణయంతి అస్య ఆది కావ్యమితి ప్రసిద్ధిః. ఇదం మహర్షిణ వాల్మీకిన సంస్కృత భాషాయా ఉపనిబద్ధం. వాల్మీకిః ఆది కవిః, అస్య కవిత అతీవ రమణీయ, భారతీయై అవశ్యం పఠనీయ. మహాకవిః కాళిదాసః త్రీణి పద్యకావ్యాని త్రీణి నాటకాని సంస్కృతే నిబద్ధ్య న కేవలం భారతీయానాం కింతు వైదేశికానామపి హృదయాని ఆవచ్చయత్. తస్య కృతిషు అభిజ్ఞాన శాకుంతలం అతీవ ప్రసిద్ధం నాటకం. సంస్కృత భాషాయా వైశిష్ట్యం జానంతః బహవః వైదేశికాః పండితాః భారతదేశమాగత్య సంస్కృత భాషా మదీతవంతః. తేషు జర్మన్ దేశీయః మ్యాక్స్ ముల్లరః ప్రసిద్ధః. అయం ప్రథమతయా కేషాంచిత్ వేదానాం ముద్రాపణం అకరోత్. భారతీయ సంస్కృతౌ భద్రాగరే సర్వైర్ అవశ్యం సంస్కృత మధ్యే తవ్యం. సంస్కృత భాషా జ్ఞానే సతి మాతృభాషా జ్ఞానమపి సులభం. అతః సంస్కృత భాషా ప్రచారః సర్వై భారతీయై కర్తవ్యః. ధన్యవాదః సర్వేభ్యః, స్వస్తి. అది అమ్మాయి కొత్తగా నేర్చుకున్నదేం కాదు, సంస్కృత భారతి ద్వితీయ పుస్తకంలో
ప్రథమ పాఠం అదే. సంస్కృత భారతి ద్వితీయ పుస్తకంలో పాఠాల్లో మొదటి పాఠం అదే, సంస్కృత భాష అని ఉంటుంది. ఒక్క తప్పు కూడా లేకుండా నిర్దిష్టంగా నిర్దిష్టంగా అద్భుతంగా చెప్పింది, స్పష్టమైన ఉచ్చారణతో. అప్పుడు అన్ని శ్లోకాలు వాళ్ళు కంఠస్థం చేసేవాళ్ళు, పాఠాలు కంఠస్థం చేయడం కష్టం కనుక ఈ మొదటి పాఠం కంఠస్థం చేయండి అని చెప్పాను పిల్లలందరికీ. అమ్మాయి బాగా కంఠస్థం చేసింది, అందరికంటే బాగా చెప్పింది. వాళ్ళు అలా అలా అమ్మాయి చెప్తున్నాను కూడా ఊహించలేదు. అద్భుతమైన రీతిలో అమ్మాయి చెప్పేటప్పుడు స్వామివారి ఆనందానికి హద్దు లేదు. వెంటనే ఆ అమ్మాయిని దగ్గరికి వచ్చి అక్షతలు ప్రసాదం ఇచ్చి ఒక ప్రత్యేకమైన ఉద్గ్రంథం ఆ అమ్మాయికి బహుకరించారు, సంస్కృత గ్రంథం ఒకటి. ఆ విధంగా విజయానంద తీర్థ స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహం పొందినందుకు మేము, మా విద్యార్థులం, మా పాఠశాల యాజమాన్యం అంతా కూడా చాలా ఆనందించాం. అటువంటి దివ్యమూర్తుల యొక్క, పుణ్యమూర్తుల యొక్క దివ్యానుగ్రహంతోనే మా పాఠశాల కొనసాగుతుంది. ఇటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన సంస్కృత భాష జిజ్ఞాసులందరికీ చెప్పాలనిపించింది. అదే విధమైనటువంటి అనుగ్రహం మనం అందరం పరిపూర్ణంగా పొందాం. ఇప్పుడు ఇందులో ఆకాంక్ష ఎలా చెబుదామో చూద్దాం. వదామి, ఏదైతే ధాతురూపం ఉందో ఆ ధాతురూపంతో ఆకాంక్ష మొదలు పెట్టాలి. వదామి, పలుకుతున్నాను. కహ ఎవరు? అహం. వదామి ఉత్తమపురుష ఏకవచనం కదా. వద ధాతువు పరస్మైపది వర్తమానే దట్ ఉత్తమపురుష ఏకవచనం వదామి. అప్పుడు కర్తృపదం అహం అవుతుంది, అహం వదామి. కిం వదామి? పుణ్యనామ. కశ్యా తవ. కశ్యా ఎవరి యొక్క? తవ. కదా ఎప్పుడు? ప్రాతః. కిం ఇతి? ఏమని? కామేశ్వరి ఇతి. పునః కిం ఇతి? కమలా ఇతి. పునః కిమితి? మహేశ్వరి ఇతి. పునః కిమితి? శ్రీశాంభవి ఇతి. అంటే పునః కిమితి అంటే పునః మళ్ళీ ఎలా ఉచ్చరిస్తున్నాను అని, ఎలా ఇటువంటిది అమ్మవారు అమ్మవారి నామం అని. పునః కిమితి? జగతాం పరాజనని, జగతాం జగత్తులకు పరాశ్రేష్టమైనటువంటి జనని మాత ఇతి అని. పునః కిమితి? వాగ్దేవత ఇతి, వాకులకు అధిదేవత అని. పునః కిమితి? త్రిపురేశ్వరి ఇతి, త్రిపురేశ్వరీ దేవి అని. కథం, ఏ విధంగా పలుకుతున్నావు? వచసా. దీన్ని ఆకాంక్ష అంటారు. ఇప్పుడు నేను తెలుగులో అర్థం చెప్పకుండా ఆకాంక్ష చెప్తాను, ఒకసారి ప్రయత్నం చేయండి మీరు చెప్పడానికి. మనసుంటే మార్గం ఉంటుంది, కష్టం ఏమాత్రం కాదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. హే లలితే, కామేశ్వరి ఇతి, కమలా ఇతి, మహేశ్వరి ఇతి, శ్రీశాంభవి ఇతి, జగతాం పరా జనని ఇతి, వాగ్దేవత ఇతి, త్రిపురేశ్వరి ఇతి, వచస తవ పుణ్యనామ ప్రాతః వదామి. ఆకాంక్ష ఇది కూడా అర్థం చెప్పకుండా సంస్కృతంలో ఒకసారి నేను చెప్తాను, చూడండి, ప్రయత్నం చేయండి, వినండి. వదామి కహ, వదామి మాట్లాడుతున్నాను, కహ వదామి. కహ అహం. కిం పుణ్యనామ. కశ్యాహ తవ. కదా ప్రాతః. కిమితి కామేశ్వరి ఇతి. పునః కిమితి కమలేతి. పునః కిమితి మహేశ్వరి ఇతి. పునః కిమితి శ్రీశాంభవి ఇతి. పునః కిమితి జగతాం పరా జనని ఇతి. పునః కిమితి వాగ్దేవత ఇతి. పునః కిమితి త్రిపురేశ్వరి ఇతి. కథం వచసా. ఇలా చెప్పినట్లయితే ఆకాంక్ష పూర్తిగా చెప్పినట్టు అవుతుంది. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ, కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి, శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి, వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ప్రాతః అవ్యయం. వదామి ధాతురూపం వర్తమానే లట్ వదధాతు వర్తమానే లట్ పరస్మైపది ఉత్తమపురుష ఏకవచనం. లలితే ఆకారాంత స్త్రీలింగ సంబోధన ప్రథమ ఏకవచనం. తవ యుష్మశబ్ద షష్ఠీ ఏకవచనం. పుణ్యనామ ద్వితీయ ఏకవచనం, అకార పుణ్యనామ ద్వితీయ ఏకవచనం.
కామేశ్వరీ ఈకారాంత ప్రథమ ఏకవచనం ఇతి అవ్యయం. కమలా ఆకారాంత ప్రథమ ఏకవచనం ఇతి అవ్యయం. మహేశ్వరీ ఈకారాంత ప్రథమ ఏకవచనం ఇతి అవ్యయం. శ్రీశాంభవీ ఈకారాంత ప్రథమ ఏకవచనం ఇతి అవ్యయం. జగతాం తకారాంత షష్ఠీ బహువచనం. జననీ ఈకారాంత ప్రథమ ఏకవచనం. పరా ఆకారాంత ప్రథమ ఏకవచనం ఇతి అవ్యయం. వాగ్దేవత ఆకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనం ఇతి అవ్యయం. వచస సకారాంత నపుంసకలింగ వచశబ్ద తృతీయ ఏకవచనం. త్రిపురేశ్వరీ ఈకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనం ఇతి అవ్యయం. మనకు అన్ని అవ్యయాలు ఎన్ని వచ్చాయి ఒకసారి చూడండి. ప్రాత ఒకటి, ఇతి అవ్యయం, ఇతి మనకు కామేశ్వరీతి, కమలేతి, మహేశ్వరీతి, శ్రీశాంభవీతి, జననీపరేతి, వాగ్దేవతేతి, త్రిపురేశ్వరీతి, ఏడు పర్యాయాలు, సప్త పర్యాయాలు వచ్చాయి. ఇతి అవ్యయాలు అంటే ప్రాత అవ్యయం, ఇతి అనేవి ఏడు సార్లు వచ్చిన అవ్యయాలు. తర్వాత వదామి ధాతురూపం, లలితే సంబోధన, పుణ్యనామ నామవాచకం. ఇందులో సర్వనామాలు ఏమున్నాయి? ఒక్కటే తవ, తవ నీ యొక్క సర్వనామం, మిగతావన్నీ శబ్దాలే. ఆ విధంగా మనం శ్లోకాన్ని చదవగానే పదవిభాగం అన్వయక్రమం చేసుకున్న తర్వాత శబ్దరూప సమాసాలు చెప్పి అనుకునేటప్పుడు శబ్దరూపాల వరకే, సమాస పదాలు తర్వాత చూద్దాం, అది కొంచెం కష్టంగా ఉంటుంది. శబ్దాలు బాగా వచ్చినట్లయితే సమాసాలకు యోగ్యవాక్యాలు కూడా చెప్పచ్చు. అంటే ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే నామవాచకాలు ఏమిటి ఇక్కడ వర్గీకరించండి. లలిత, పుణ్యనామ, కామేశ్వరి, కమల, మహేశ్వరి, శాంభవి, శ్రీశాంభవి, జగతాం, జననీ, పరా, వాగ్దేవత, వచస, త్రిపురేశ్వరి, ఇవి నామవాచకాలు. సర్వనామాలు ఏమున్నాయి? తవ అదొక్కటే. ఇంకా అవ్యయాలు ఏమిటి? ప్రాత, ఇతి, ధాతురూపం, వదామి. ఈ రకంగా వర్గీకరించాలి. అలా అన్ని శ్లోకాలకు జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే మనకు సంస్కృత భాష ప్రాథమిక పరిజ్ఞానం మనం అనుకున్నట్టుగా లభిస్తుంది. ఇందులో నామాలు విశేషమైన అంతరార్థం కలిగినవి. లలిత అనే నామానికి అర్థం ఏంటంటే సుకుమారమైనది అని అర్థం. అమ్మవారు చాలా సుకుమారమైన స్వరూపం కలిగింది. అందులో విశేషం ఏంటంటే లలిత త్రియక్షరి, త్రి అక్షరి, త్రియక్షరి, లలిత అనేది త్రియక్షరి. ఈ మూడు అక్షరాల్లోనూ కూడా సృష్టి స్థితి లయాత్మక తత్వం ఉంది. కామేశ్వరి, కామ ఈశ్వరి, కామేశ్వరి కోరికలను అనుగ్రహించే ఈశ్వరి అధిపతి, అధినేత్రి. కమలా పద్మము వలె ఆహ్లాదకరమైనటువంటి దివ్యమైన రూపం కలిగింది. మహేశ్వరి గొప్పదైన మహా ఈశ్వరి, గొప్పదైన ఆధిపత్యం కలిగింది. శ్రీశాంభవి శ్రీ శోభాయుతమైనటువంటి శాంభవి, శంభుని యొక్క అర్ధాంగి. ఇంకా జగతాం జన పరాజనని, జగతాం జగత్తులన్నిటికి పరాజనని, శ్రేష్టమైన తల్లి. వాగ్దేవత వాక్కులకు అధిదేవత. త్రిపురేశ్వరి త్రిపురములకు ఆధిపత్యం కలిగింది. త్రిపురములు అంటే ఏమిటి? స్వర్గమర్చ పాతాళములు, మూడికి ఆధిపత్యం కలిగినట్టు అమ్మవారు. ఇవి విశేషార్థాలు. ఇంకా సంధి పదాలు ఎక్కడున్నాయి చూడండి. కామేశ్వరి ఇది కామేశ్వరి ఇది సవర్ణ దీర్ఘ సంధి. కమలా ఇది కమలేతి గుణసంధి. మహేశ్వరి ఇది మహేశ్వరి ఇది గుణ సవర్ణ దీర్ఘ సంధి. శ్రీశాంభవి ఇది శ్రీశాంభవి ఇది సవర్ణ దీర్ఘ సంధి. పరా ఇది పరేతి గుణసంధి. వాగ్దేవత ఇది వాగ్దేవతేతి గుణసంధి. త్రిపురేశ్వరి ఇది త్రిపురేశ్వరి ఇది సవర్ణ దీర్ఘ సంధి. మనం ఇక్కడ మనకి శ్లోకంలో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి పునరావృతములు అయ్యాయి. ఈ విధంగా మనం అధ్యయన కార్యక్రమం కొనసాగించినట్లయితే శతశ్లోకేన పండిత, నూరు శ్లోకాలు ఈ విధంగా అధ్యయనం చేస్తేనండి అవ్యయాలు, నామవాచకాలు, సర్వనామాలు, ధాతురూపాలు, అనేక పర్యాయాలు
పునరుక్తులు అవుతూ ఉంటాయి, పునశ్చరితములు అవుతుంటాయి. అందుచేత మనకు ధారణలో అవన్నీ స్థిరపడతాయి. అప్పుడు సంస్కృత భాష పదజాలం మనకి హస్తగతం అవుతుంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు జ్ఞాపకం వస్తాయి. అది సంస్కృత భాష పరిజ్ఞానానికి ఒక లక్షణం. ఇప్పుడు మొత్తం పంచరత్న శ్లోకాలు ఒకసారి మా అమ్మవారిని స్మరిస్తూ పఠనం చేద్దాం. లలితా పంచరత్నం, సంస్కృత భారతి ప్రథమ పుస్తకం, పత్ర సంఖ్య తృతీయం, ప్రార్థనా శ్లోకేషు శ్లోక సంఖ్య సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాక్ష్యం మందస్మితం మృగమదోజ్వలభారదేశం. ప్రాతస్మరామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళిపల్లవాక్ష్యాం మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషు శృణీర్దధానాం. ప్రాతస్మరామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శనలాంఛనాఢ్యం. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతిదూరాం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. అద్భుతమైనటువంటి ఈ లలితా పంచరత్నంలో మధుర శ్లోకంలో అమ్మవారి వదనారవిందాన్ని, ప్రథమ శ్లోకంలో అమ్మవారి వదనారవిందం, ద్వితీయ శ్లోకంలో అమ్మవారి భుజకల్పవల్లి, తృతీయ శ్లోకంలో చరణారవిందం, అలాగే చతుర్థ శ్లోకంలో అమ్మవారి యొక్క వివిధ వైభవోపేత రూపములు, పంచమ శ్లోకంలో అమ్మవారి పుణ్యనామములు అద్భుతంగా ఆవిష్కరించారు వ్యాసుల వారు. వారికి పంచరత్నం ఇంకా కొంతమంది పండితులు కూడా రాశారు. అన్నిటికీ ఆధారం వ్యాసుల వారి స్తోత్ర రచన. బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో అద్భుతంగా వర్ణించారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని. హయగురు స్వామివారు ఆగస్టుల వారికి ఉపదేశించారు. అలాంటి విశేషమైన నామాలు మనం ఇక్కడ అధ్యయనం చేశాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకందరికీ కలగాలి అని భావిస్తూ ఇప్పుడు మనం అందరం ఒకే సంకల్పం తీసుకుందాం. ఏతత్ లలితా పంచరత్న స్తోత్ర పఠనేన శ్రీ లలితా పరాభట్టారికాయాః దివ్యానుగ్రహేణ విషాణు వ్యాధి విముక్తిం వయం సర్వే ప్రాప్నువామః. ఇప్పుడు నేను చెప్పిన వాక్యానికి అర్థం ఏంటంటే, లలితా పంచరత్నం అనేటటువంటి ఈ విశేషమైన శ్లోకాలు చదవడం వల్ల ఆ లలితామాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుదాం. అంతేకాకుండా ప్రస్తుత విపత్కర పరిస్థితి, విషమ పరిస్థితి, విషాణు వ్యాధి, విషములతో కూడిన విషప్రాయములైన అణువులతో ప్రపంచం మొత్తాన్ని వ్యాపించి కబళించి వేస్తున్నటువంటి ఈ విష అణు వ్యాధి విషపూరితములైన అణువులను విస్తరింపజేస్తూ అందరినీ బాధించేటటువంటి ఈ వ్యాధి నుంచి విముక్తి కల్పించు తల్లి. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కరోనా లాంటి విషాణు వ్యాధి నుంచి విముక్తి పొందుదాం. అమ్మవారికి పరిపూర్ణమైన అనుగ్రహం పొందుదాం. ఇంతకంటే మనం చేయగలిగేది ఏముందండి? మన చేతిలో ఏది లేదు. సర్వం విధిగితం. ఎలా ఉందో అలా జరుగుతుంది. కానున్నది కాకమానదు, పోనున్నది పోకమానదు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. కేవలం మన దేశీయులే కాకుండా సమస్త దేశీయులు కూడా, దేశ విదేశీయులు, సర్వ మానవాడి, ప్రపంచ మానవాడి, సర్వమానవ సౌభ్రాతృ భావంతో చెప్పే మాట. ఆ అమ్మవారి యొక్క ప్రార్థనను అందరం చేద్దాం. లలితాంబచరత్న స్తోత్రం రోజూ చదువుకుందాం. ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ విషాణు వ్యాధి విముక్తి
లభించాలి. శీఘ్రకాలంలోనే మనం స్వస్థత పొందుదాం, అమ్మవారి అనుగ్రహం పొందుదాం. ఇంతవరకు మీరు పాఠం విన్నారు కదా, ఆ గీర్వాణ భారతీ మాత యొక్క అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు శబ్దాలు ధాతువులు అభ్యాసం చేయాలి. అభ్యాసమే విద్యా కౌశలానికి కారణమవుతుంది. అలాగే రేపు మరికొన్ని వాక్యాలు కూడా నేర్చుకుందాం. శుభం భవతు, స్వస్తి.